ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు వచ్చాడు కులము మతముల వెంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. కడప జిల్లా బాంబులు పేరు విన్నాను కానీ కడప జిల్లా అగ్గి పిడుగులలాగా చూస్తున్నాం. మగవాళ్ళు యుద్ధం నుంచి పారిపోతే పౌరుషం లేపడానికి గాజులు పసుపుచ్చి స్నానం చేయమన్న మగవాళ్ళకి పౌరుషం లేపే ఆడపడుచుల్ని కడప జిల్లాలోనే మనం చూడొచ్చు, రాయలసీమలోనే చూడొచ్చు. అలాంటి కడప జిల్లాకి దారి పొడువున ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఆడపడుచుకి, ప్రతి అక్క చెల్లెలకి, ప్రతి అన్నదమ్ములకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. కడప జిల్లా నేను రాయలసీమలో పుట్టలేదు, రాయలసీమలో పెరగలేదు, కానీ రాయలసీమలోని నందికొట్కూరు గ్రామంలోని కొణిదేల గ్రామం ఇంటి పేరు గలవాణ్ణి. అది సినిమాలు ఎందుకు నిజంగానే చేద్దాం. అది మార్పు, దేనికంటే మార్పు కావాలి. అవినీతి పైన మార్పు రావాలి, అవినీతిని పాలద్రోలి మార్పు రావాలి. ఇన్ని 2009లో నెల్లూరు జిల్లాలో పెరిగిన వాణ్ణి, మైదుగూరు ప్రాంతంలో అప్పుడప్పుడు నా స్నేహితులు ఉండి వచ్చేవాణ్ణి. అప్పటి కడప జిల్లాకి ఇప్పటి కడప జిల్లాకి చాలా వ్యత్యాసం ఉంది. ఆ రోజుల్లో చాలామంది రాజులు, రాయలసీమ నాయకులు చెప్తూ ఉంటారు, ఒకసారి రాయలసీమ ప్రాంతానికి రండి, ఎంత క్షామం ఉంది, తొండ కూడా గుడ్లు పెట్టలేవంటారు. కరెక్టే, తొండ కూడా గుడ్లు పెట్టలేవు, మరి నాయకుల ఇళ్లలో మటుకు బంగారు గుడ్లు ఎలా వస్తున్నాయో తెలియట్లా. ప్రజలందరికీనేమో క్షామం, కానీ నాయకులకు మటుకు వేలకు వేల కోట్లు, వేల ఎకరాలు, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనకకి నెట్టబడ్డ ప్రాంతం రాయలసీమ. ఈరోజున ఏ మూలకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా రాయలసీమతో సహా ఇంతమంది యువత జేజేలు కొడుతున్నారు, గుండెలు చొక్కాలు దించుకుంటున్నారు, ఆడపడుచులు వీరతిలకాలు దిద్దుతున్నారు, దిష్టి పోవాలని చెప్పి గుమ్మడికాయలు పగలు కొడుతున్నారు. దేనికి? నిజంగా పరిపాలనే బాగుండుంటే తెలుగుదేశం పరిపాలన కానీ, ప్రతిపక్ష నాయకుల వారు చేసిన విధానం కానీ ఉండుంటే ఈరోజున పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఇంత ప్రజలు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. కేవలం ఆస్తులు ఎదుగుదల, ఆర్థిక ఎదుగుదల కొన్ని కుటుంబాలకే పెట్టుకొని మిగతా వారందరినీ దారిద్ర్యంలోకి, భయంలోకి నెట్టేస్తే ఎక్కడికి పారిపోతారు ప్రజలు? నేను రాయలసీమకు వచ్చింది, కడప జిల్లాకు వచ్చింది, జనసేనకి ఓట్లు ఏమని అడగడానికి రాలా, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. రాయలసీమ రాజకీయం ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎందుకు ఇంకా వెనకబడ్డ ప్రాంతం అనిపించుకోవాలి? పోని నాయకులు ఏమైనా వెనకబడిపోతున్నారా? వేలకు వేల కోట్లు, వేలకు వేల ఎకరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? అంటే మనందరికీ
రాయలసీమ నాయకులు చాలా మంది భయం గుప్పిట్లో పెట్టారు. ఎంతకాలం భయం గుప్పిట్లో పెట్టగలరు? ఎంతకాలం వర్గ పోరాటాలతో మీరు భయపెట్టగలరు? ఎంతకాలం ఫ్యూడలిస్టిక్ సొసైటీ తోటి మీరు భయభ్రాంతులను చేయగలరు? మార్పు వచ్చిన రోజున ఎంతమంది నిన్ను భయపెట్టగలరు? ఒక యువకుడిని భయపెట్టగలరు, ఒక యువతిని భయపెట్టగలరు, ఒక మహిళని భయపెట్టగలరు, కానీ వేల మంది లక్షల మందిని ఎంతమందిని మీరు భయపెట్టగలరు? మనకు కావాల్సింది, రాయలసీమకు కావాల్సింది స్వేచ్ఛ, ఆజాది. ఎలాంటి స్వేచ్ఛ అంటే వర్గ పోరాటాల నుంచి స్వేచ్ఛ కావాలి, భయపడి పెట్టే రాజకీయ నాయకుల నుంచి స్వేచ్ఛ కావాలి. రాజకీయం అంటే కేవలం ముఠా కక్షలతోటి వర్గ పోరాటాలతోటి మనల్ని భయపెట్టే వారి నుంచి మనకి స్వేచ్ఛ కావాలి. నేను ఈ రోజున ఎన్ని సీట్లు గెలుస్తానో లేదో నాకు తెలియదు. 2009లో వచ్చాను కడపకి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి, నేను రాజకీయాల్లో మార్పు కోసం వచ్చాను, మీకు అండగా ఉండడానికి వచ్చాను. మీకు 2000 రూపాయలు ఇచ్చి పాకెట్ మనీలు ఇచ్చాం, ఆడపడుచులకి చిన్న పాటి డబ్బులు ఇచ్చాం. నేను వంచన చేయడానికి రాలేదు, మీ జీవితంలో మార్పులు తీసుకురావడానికి వచ్చాను. ఇందాకే అక్కడ చూస్తూ ఉంటే దాదాపు 12 మేనిఫెస్టో పాయింట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసేది. నిజంగా ముఖ్యమంత్రి అనేవాళ్ళు ధర్మకర్త, ఖజానాకి ధర్మకర్త, ప్రభుత్వ ఖజానాకి. ఇన్ని పరిశ్రమలు కేవలం ఎవరు ఎందుకు రావట్లేదు? నేను వాటాలు అడగను, నాకు డబ్బు అవసరం లేదు. డబ్బు ఉన్న డబ్బు వదులుకొని వచ్చిన వాడిని. నిజంగా డబ్బు అవసరం లేదు నాకు. నిజంగా డబ్బులు సంపాదించాలి అంటే నాకు అవసరం సినిమాలు ఉన్నాయి. నిజంగా డబ్బు లేని పరిస్థితి వస్తే నాకు డబ్బు ఎలా సంపాదించుకోవాలన్న సినిమాల ద్వారా నాకు తెలుసు. కానీ నేను మీకు వచ్చింది మీకు అండగా నిలబడటానికి. యువతకి రాయలసీమ ఏ మూలకి వెళ్ళినా అత్యంత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. ఒకవైపు చూస్తే నీళ్లు లేవు, నీళ్లు లేవు అంటా ఉన్నారు. ఇన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాయకుల పొలాలకు పడుకు నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. మరి మిగతా వాళ్ళు ఎందుకు వలసలు పోతూ ఉన్నారు? ఎందుకు దుబాయ్కి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి వలసలు పోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా మన ఆర్థిక వ్యవస్థ బలంగా కానీ ఉండుంటే, ఇక్కడే మనకు ఉద్యోగాలు ఉండుంటే మనం వెళ్ళి విదేశాలకు వెళ్ళి గల్ఫ్లకు వెళ్ళి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉన్న రాజకీయ పార్టీలకి, అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ వారికి అర్థం కాని విషయం, తరం మారుతోంది, యువతరం మార్పు కోరుకుంటుంది, ఆడపడుచులు మార్పు కోరుకుంటున్నారు. ఈ దగుల్బాజీ రాజకీయాల నుంచి, అవినీతి రాజకీయాల నుంచి, భయపెట్టే రాజకీయాల నుంచి, దోపిడీ రాజకీయాల నుంచి మార్పు రావాలని యువత పదే పదే కోరుకుంటేనే ఈరోజు ఇంతమంది మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి ఇంతమంది యువత రోడ్ల మీదకొచ్చి జనసేన 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 అంటున్నారంటే మార్పు మార్పు మార్పు. ఈ మార్పు రాయలసీమలోని స్వేచ్ఛ కోసం. స్వేచ్ఛ రావాలి రాయలసీమలో. చాలామంది నేను రాయలసీమ పర్యటనకి వస్తాను అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలా వస్తాడో మేము చూస్తూ ఉన్నాం. అరే పౌరుషం ఉన్నవాడిని, ఆత్మగౌరవం ఉన్నవాడిని, కిరాయి మూకలు, ప్రైవేట్ సైన్యాలు వీడికి భయపడే వ్యక్తిని కాదు. ప్రైవేట్ సైన్యంతో వేల కోట్లతోటి రౌడీజంని
రౌడీజంతో రాజకీయం చేద్దామని మీకే అంత దమ్ము ధైర్యం ఉంటే, మీకే అంత తెగింపు ఉంటే, అరే దేశం కోసం చచ్చిపోయేవాడిని, దేశభక్తి అణు అణువున నింపుకున్న వాడిని నేను భయపడతానా? మీకు మీ బాంబులకు భయపడతానా? మీ గుండాలకు భయపడతానా? మీ రౌడీలకు భయపడతానా? మీ కిరాయి సైన్యానికి భయపడతానా? అంత చావు చచ్చిపోయి కూర్చున్నావా మేము ఇక్కడ? దమ్ములు లేవా మాకు? పౌరుషం లేదా మాకు? అరే మా ఆడపడుచులు వీరతలకం తిద్దితే వచ్చిన వాళ్ళం, మాకేంటి భయాలు? బద్దలు కొడతాం, మీ ఫ్యూడలిస్టిక్ కోటలు కడప నుంచి చెప్తున్నాం, కడప నడి బొట్టు నుంచి చెప్తున్నాం, మీ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి తీరుతాం. మార్పు, స్వేచ్ఛ. ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తిని పార్టీలోకి లాక్కొచ్చి ఇంకొకళ్ళని మా పార్టీలోకి రమ్మని ఆహ్వానించడానికి అలాంటి రాజకీయం చేయడానికి నేను రాలా. చాలామంది అడుగుతూ ఉంటారు, జనసేన పార్టీ, టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తాం, పిల్లల పార్టీ ఏం చేస్తా చూపిస్తాం, మీకు చూపిస్తాం. పిల్లలు పిల్లలు అంటున్నారు కదా మా వాళ్ళందరినీ, 9 ఏళ్ల పిల్లలు అక్కడ కూర్చున్నారు, 9 ఏళ్ల పిల్లలు కూర్చున్నారు, 8 ఏళ్ల బిడ్డలు కూర్చున్నారు. 8 ఏళ్ల బిడ్డలు చెప్తారా? నా తమ్ముళ్ళకి చెప్తున్నాను, ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పండి, మార్పు కోసం, మీ భవిష్యత్తు కోసం జనసేన కావాలని చెప్పండి అమ్మా నాన్నకి. వేల కోట్ల సంపాదన వాళ్ళకి పిల్లికి బిచ్చ వేసినట్టుగా 1000 రూపాయలు 2000 రూపాయలు పడేస్తున్నారు. ఏదన్నా పెన్షన్ ఏమన్నా చూస్తే 2000 రూపాయలు పెన్షన్, 3000 రూపాయలు ఇచ్చాం, మీ మీద రత్నాలు పడేస్తామని చెప్తా ఉన్నారు. బాబు నా దగ్గర రత్నాలు లేవు, బాబు నా దగ్గర 1000 కోట్లు లేవు, నా దగ్గర గుండెల నిండా ఇచ్చే మనసు ఉంది. ఆ 12 మేనిఫెస్టో పాయింట్స్తో పాటు ఈరోజు కడప నడిపోటని చెప్తా ఉన్నాం. ప్రతి తెలుగు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి 10 లక్షల బీమా పథకం, సంవత్సరానికి 5 సంవత్సరాలకి 50 లక్షలు బీమా పథకాన్ని నేను తీసేస్తాను, జనసేన పార్టీ చేస్తుంది. దాంట్లో భాగంగానే జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న సైనికులందరికీ 10 లక్షల బీమా ముందు మీతో స్టార్ట్ చేస్తున్నాను వాళ్ళకి ప్రూవ్ చేయడానికి. డబ్బు 100 కోట్లు ఉంది, వీళ్ళు ఇవ్వడానికి మనకి మనసు ఒప్పదు. మీకు చదువుకుంటే జ్ఞానం వస్తుంది, డబ్బులుంటే మీరు మళ్ళీ మా మాట వినరు. ఎప్పుడు మనం వీళ్ళకి బానిసలు బతుకులు బతకాలి? నేను మిమ్మల్ని స్వేచ్ఛ అనే పదం అన్నాను. ఈ స్వేచ్ఛ దేనికంటే, నాయకుడు అంటే భయపడకూడదు, భయపెట్టేవాడు నాయకుడు కాదు, భయపెట్టేవాడు నాయకుడు కాదు, స్వేచ్ఛనిచ్చేవాడు నాయకుడు, మీ ఔన్నత్యాన్ని మీ గొప్పతనాన్ని చెప్పేవాడు నాయకుడు, మిమ్మల్ని భయపెట్టి పాలించేవాడు నాయకుడు కాదు, మీరు ఓట్లేకపోతే ఎలా మీరు బయటకు వస్తారో అని చెప్పేవాడు నాయకుడు కాదు, మీ మా వాళ్ళు ఓట్లేకపోతే మేము పగల కొట్టుకొని వస్తామని చెప్పేవాడే నాయకుడు. చూద్దాం, మాట్లాడితే ప్రతిపక్షం నాయకులు చెప్తా ఉన్నారు, కట్టుకథలు చెప్తా ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీతో జతగట్టాం, కుమ్ముక్కయ్య కలిపి పనిచేస్తున్నామని. అరే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఏకపక్షాన ఉతికారేసింది జనసేన గారి, మీకెక్కడుంది దమ్ము?
ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడుంది దమ్ము? అరే మీరు చట్టసభల్లోంచి పారిపోతే మీరేం చేస్తారు? ప్రజల కోసం మీరేం మాట్లాడతారు? అరే పదవిలో లేకపోయినా కానీ, ఒక కౌన్సిలర్ పదవి లేకపోయినా కానీ బలంగా గలవెత్తరిస్తే ఒక్కొక్క పని చేస్తా ఉన్నాం. అనంతపురంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఆడపిల్లలు తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆపా. మేము ఈరోజుకి ఎన్ని మంది యుఏఎన్ నుంచి తీసుకొచ్చాము ఈ రోజున? అది మేము గుండెలు, మేము చట్టసభలకి వెళ్ళలేదు. టీనేజర్ల పార్టీ, పిల్లల పార్టీ చూపిస్తాం మా తడాక. నేను స్వేచ్ఛ రాయలసీమ నేను కోరుకుంటుంది నాయకులు. నాయకులు వీధి వీధిన ఏ గ్రామానికి వెళ్ళినా జన సైనికుడు లేని గ్రామం కానీ జనసేన జెండా లేని గ్రామం లేదు. కానీ నాయకులు మనల్ని నీరు కాచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జనసేనకి కావాల్సింది, మీకు సౌండ్ రావట్లేదా? వస్తుందిగా. ఓ అదే, ఇందాక ఈ మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షలు ఎందుకన్నానంటే, ఆరోగ్యశ్రీ పథకం ఇంకో పథకం చెప్తా ఉన్నారు. నిజానికి ఇన్ని పథకాల కంటే కూడా మనలందరినీ జనసేన చాలా సైద్ధాంతిక బలంతో వచ్చిన పార్టీ. ఎందుకు సైద్ధాంతిక బలంతో పెట్టానంటే, 2009లో అన్న చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున అందరూ నిలబడతామని చెప్పిన వ్యక్తులు నిలబడలేకపోయారు, ఒత్తిడి తట్టుకోలేకపోయారు, ఒక మంచి ఆశయం ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. కానీ నేను మీకు చెప్తున్నాను, ఈ రోజున రౌడీ రాజకీయాలను తట్టుకొని ఫ్యాక్షన్ ఆలోచన విధానాన్ని ఎదుర్కోగలిగి చేయగలం, ఎంత ఎదుర్కోగలం, ఇవన్నీ ఆలోచించి వేల కోట్లతో ముడిపడి ఉన్న రాజకీయాన్ని ఎంత తట్టుకోగలం. కొన్ని సంవత్సరాలు ఆలోచించాను. 2009 నుంచి పార్టీ పెట్టి 2014 వరకు అన్నీ ఆలోచించి నా జీవితాన్ని వదులుకోగలనా? ఎవరికైనా సరే జీవితం మీద చాలా మమకారం ఉంటుంది, కుటుంబ ప్రీతి ఉంటుంది. ఒక ఆశయాన్ని తీసుకెళ్ళడానికి ఎలా తీసుకెళ్ళగలం, భయాలు ఉంటాయి. నేను ఆ భయాలన్నీ వదిలేశాను. నా ప్రాణం ప్రతిరోజు ఉంటే ఉంటే పోయింది, పోతే పోయింది. దాన్ని సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి ఒక్కరు భయపెట్టేవాడే. వీళ్ళు పెట్టే భయాలకు నేను భయపడతా ఉంటే అడుగు ముందుకేయలేను. ఓటమికి భయపడేవాడిని కాదు, ఎందుకంటే మార్పు కావాలని కోరుకునేవాడిని. ఎలాంటి మార్పు? కేవలం కొన్ని కుటుంబాల ఆధిపత్యంలోనే రాయలసీమ నలిగిపోతూ ఉంది. పట్టుమని 10 కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఉంటాయో తెలియదు, కానీ వీటిని బద్దలు కొట్టాలంటే స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజుకి నా దగ్గరికి వస్తారు. రావాలంటే అందరికీ జనసేన పార్టీకి ఇంతమంది బలాన్ని చూసి, ఆడపడుచును చూసి మేము వస్తాం మీకు అండగా ఉంటామని అంటారు, కానీ మళ్ళీ నీరు గారిపోతూ ఉంటారు. ధైర్యం లేని వాళ్ళు దయచేసి రాజకీయాల్లోకి రాకండి, జనసేనలోకి అసలు రాకండి. నేను ఎలాంటి వ్యక్తినో చెప్తాను మీకు. గొడవ పెట్టుకుంటే నీ తలకాయనా దిగిపోవాలి, నా తలకాయనా దిగిపోవాలి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. కానీ మార్పు చేశామంటే మటుకు మార్పు తీసుకొచ్చి, అనుకుంటే మార్పు తీసుకొచ్చి తీరుతాం. మార్పు అనుకున్నాం. 2009లో అప్పట్లో మమ్మల్ని దెబ్బ కొట్టారు మీరు అందరూ కలిపి. ఈరోజున తట్టుకొని నిలబడ్డాం, బయటకు వచ్చాం.
ఈసారి మీరు ఈ చచ్చు ఆటలు ఆడటానికైతే మేము కామ్గా దద్దం మాటలు మీరు ఆడటానికి కుదరదు, మేము కొట్టి తీరుతామని చెప్తున్నాను. ఈరోజున ఒక సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు వచ్చే 2019 తెలియదు. నేను మటుకు చాలా బలంగా నిలబడి ఉన్నాను మార్పు కోసం. ప్రతిపక్ష పార్టీ ఒక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీతో కలిసి మనం పోటీ చేస్తున్నామని. నేను ఒక రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నాం, సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేస్తున్నాం, కానీ తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు, వైసీపీతో కలిసి పోటీ చేయట్లేదు. అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే జమ మనం పనిచేసే వాళ్ళం. పల్లకీలు మొయ్యాలి ఇంకా, అరే ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం, దశాబ్దాలు మోస్తూ ఉన్నాం పల్లకీలు, చాలు అలసిపోయాం, పల్లకీలు మోసి భుజాలు వలసిపోయినాయి, చాలు వీళ్ళకి పల్లకీలు మోసింది, చాలు ముగిద్దాం అయ్యా, చాలా చాలు పల్లకీలు మోసాం వీళ్ళందరికీ. మాట్లాడితే రాజకీయానికి డబ్బులు అవసరం, డబ్బులు అవసరం, వేల కోట్లు కావాలంటారు కదా. అరే ఏ వేల కోట్లు పెట్టుబడి పెట్టామని చెప్పి మనకింతమంది అన్నదమ్ములు ఆడపడుచులు అక్క చెల్లెళ్ళు బయటకు వచ్చారు. రాజకీయానికి వేల కోట్లు అవసరం లేదు, రాజకీయాలకి గుండెల నిండుగా అండగా ఉన్నామని ఒక మమకారం కావాలి, అదే జనసేన పెట్టుబడి. మీకోసం ప్రాణాలు ఇచ్చే శక్తి సామర్థ్యత ఉన్నామని అదే మా పెట్టుబడి. వేల కోట్లు అవసరం లేదు రాజకీయాలకి, జనసేనకి రావాలనుకుంటున్న వ్యక్తులకు కూడా. నిన్న ఆళ్ళగడ్డలో కూడా చిన్నపాటి గొడవ జరిగితే వచ్చిన ప్రతి నాయకులు కూడా చెప్తున్నారు, రావాలనుకుంటున్న ప్రతి నాయకులకి, మా జన సైనికులు మీరు ఇబ్బంది పెడితే నాకు అలాంటి నాయకులు మా పార్టీలో అవసరం లేదు. మా జన సైనికుల్ని, మా యువతని, మా ఆడపడుచుల్ని అండగా చూసుకునే వ్యక్తి నాయకులే మాకు నాయకులు తప్ప. మీరు భయపెట్టి ఎంత గొప్పవాళ్ళైనా సరే మీరు మమ్మల్ని భయపెట్టి పాలిద్దామంటే ఇది 2009 కాదు, ఇది 2019, మర్చిపోకండి. దెబ్బతిన్న బెబ్బులిలా ఉన్నాం, గాయపడ్డ బెబ్బులిలా ఉన్నాం, కొమ్ములు వంచి తీరుతాం, కొమ్ములు పీకి పారేస్తాం, జాగ్రత్త. పాతిక సంవత్సరాలు, పాతిక కేజీలు ముఖ్యమంత్రి గారికి, 10 కేజీలు బియ్యం ఇస్తే యువతకు సరిపోద్ది అంటున్నారు, 2000-3000 రూపాయలు ఇస్తే యువతకు సరిపోద్ది అంటా ఉన్నారు. నేను ఫీజు రీఎంబర్స్మెంట్కి మీరు దేహి అనక్కర్ల, మీరు నేను ఆలోచిస్తుంది మీకు ఉచిత వైద్యం, ఏ జబ్బొచ్చినా డబ్బులు పెట్టే పరిస్థితి ఉండకూడదు. అలాగే విద్యకి, క్వాలిటీ ఎడ్యుకేషన్కి మీరు రూపాయి ఇంట్లోంచి పెట్టుబడి పెట్టక్కర్లా, ఉచిత విద్య కల్పిస్తాను. నేను పెద్ద పెద్ద పనులు చెప్పట్లా, మీకు లక్షలు గుమ్మరించేస్తాను చెప్పట్లా. ఒక ఇంటికి అయ్యే ఖర్చు, వైద్యంకి అయ్యే ఖర్చులు కానీ, విద్యకు అయ్యే ఖర్చులు కానీ పక్కన పెట్టి అది ప్రభుత్వం కానీ భరించగలిగితే మీరు సంపాదించే డబ్బు పిల్ల పెళ్ళికో బిడ్డలకి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా ఆ డబ్బులు అక్కడ సరిపోతుంది. అంతేగాని విద్యకి వైద్యానికి మీకు అసలు ఇబ్బంది పడకూడదు. అలాగే 2500 రూపాయల నుంచి 3500 ఎందుకు నారంటే ఒక్కొక్కరు అడ్డగోలుగా దోచేస్తున్నారు లక్షల కోట్లు. మనం లక్షల కోట్లు మనకు అవసరం లేదు, ఇంతమంది నాయకులను చూశారు వేల కోట్లు సంపాదించారు, చచ్చిపోయేటప్పుడు ఎవరు ఏం తీసుకెళ్లారు, గుట్టి బూడిది మిగిలింది వీళ్ళందరికీ.
వేల కోట్లు వేల ఎకరాలు ఏం చేసుకుంటాం? ఉట్టి చేతులు తేలిపోతాం. ఆ లక్షల కోట్లు ఏదో నేను అందరికీ పంచేస్తాను, నిజంగా పంచుతాను. సొంత డబ్బునే పంచిన వాడిని, కష్టపడి సంపాదించిన డబ్బునే వదిలేసుకున్నవాడిని. నాది ధర్మకర్త పని, ప్రభుత్వ ఖజానాని అందరికీ సమానంగా పంచడం. అలాగే జనసేన పార్టీలో సిద్ధాంతాలు పెట్టినప్పుడు నేను ఎక్కడా కూడా మనందరం ఎక్కడ పుట్టాలి ఎలా పుట్టాలో మనకు చాయిస్ లేదు, ఏ కులంలో పుట్టాలో మనకు చాయిస్ లేదు, ఎలా పుట్టాలో చాయిస్ లేదు, ఏ మతంలో పుట్టాలో తెలియదు. కానీ ఏ మతంలో ఏ కులంలో పుట్టినా ఏ ప్రాంతంలో పుట్టినా అందరినీ సమానంగా చూడగలమా లేదా అన్నదే మన చేతుల్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మొన్న కర్నూలు మీటింగ్లో ఒక మాట అన్నాను, రెడ్డి అంటే రక్షించేవాడని అర్థం కానీ దోపిడీ చేసేవాడని కాదు అర్థం. దీనికి నెక్స్ట్ డే నా దగ్గరికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సంఘం ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి, అన్న మాకు చాలా ఆనందంగా ఉంది, ఇంత మంచి మాట చెప్పారు మీకు మీరు మాకు అంటే చెప్పాను, నేను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు, అందుకే నా ఇంటి వెనుక పేరుండదు, కులం పేరుండదు, పవన్ కళ్యాణ్ అంతే నా పేరు. పవన్ కళ్యాణ్ నాయుడు ఉండదు, పవన్ కళ్యాణ్ రెడ్డి ఉండదు, పవన్ కళ్యాణ్ రాయులు ఉండదు, కులం లేనివాండి. నా బిడ్డలు ఇద్దరు హిందూ మతం పాటిస్తే ఇద్దరు క్రిస్టియన్ మతం పాటిస్తారు. నా సన్నిహితులందరూ ఇస్లాంని పాటిస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ మువ్వెన్నెల జెండాని చూస్తూ ఉంటే అది అందరికీ అండగా ఉండే జెండా, దాని స్ఫూర్తినే రాజకీయాల్లో తీసుకొద్దామని ప్రయత్నం. అందరూ ఆ స్ఫూర్తిని చంపేస్తూ ఉన్నారు. కులాలను విడదీసి రాజకీయం చేయడానికి రాలా, కులాలని కలిపి రాజకీయం చేయడానికి వస్తున్నాం. అలాగే ఏ కులమైనా ఇంకో కులాన్ని తొక్కేద్దామని ఎప్పుడు అనుకోరు, కానీ కులంలోని కొంతమంది మటుకు వారి స్వలాభం కోసం కులాన్ని వాడుకుంటారు, కులాలని అడ్డగోలుగా వాడేసుకుంటారు. నేను దానికి వ్యతిరేకం, అలాంటి వ్యక్తులకి నేను వ్యతిరేకం, ఖచ్చితంగా వ్యతిరేకం, దానికి నేను భయపడను. అలాగే నేను పూర్తిగా నమ్ముతుంది కుల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి. ఒక రోజున ప్రతిపక్ష నాయకులు మేము 30 సంవత్సరాలు ఉండాలి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి ఇంకో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ జనసేన పవన్ కళ్యాణ్ మటుకు 30 సంవత్సరాలు మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం, మీకు మీ భవిష్యత్తు బంగారంగా ఉండాలని కోరుకుంటున్నాం. అడగండి, ఎవరిని అడుగుతారు కదా, తెలుగుదేశం వాళ్ళకి వైసీపీ వాళ్ళకి జనసేనకి తేడా ఏంటంటే వైసీపీ వాళ్ళు వాళ్ళు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అబ్బాయితో సహా ఇంకా 30 సంవత్సరాలకు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నారు. ఒక జనసేన ఒకటే అమ్మ మన బిడ్డలకి 30 సంవత్సరాలు బాగుండాలని కోరుకుంటున్నారు. వీళ్ళు ఒక్కళ్ళని చెప్పండి, ఎందుకంటే వేల కోట్లు సంపాదిస్తే ప్రత్యేక బంగారం మెతుకుల తింటాం, మన రాగి సంగటే తింటాం, ఆ ఉన్న వేరుశనగాయల చట్నీ తింటాం, కొత్తగా బంగారం తింటాం, ఎక్కువ డబ్బులు ఉంటాయి. కానీ వీళ్ళకి డబ్బులు సంపాదిస్తుంది, కేవలం సంపాదనకైతే, వాళ్ళ సంపాదనకైతే నాకు ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు డబ్బులు సంపాదించి మనం ఎలా బతకాలో చెప్తున్నారు, మనం ఎలా వాళ్ళకి బానిసలుగా ఉండాలో చెప్తున్నారు. దానికి జనసేన చాలా వ్యతిరేకం. ఇందాక అక్కడ ప్లేకార్డ్ చూస్తూ ఉంటే రెవల్యూషన్ హ్యాస్ జస్ట్ బిగిన్ అని ఉంది, విప్లవం మొదలైంది అని ఉంది. విప్లవం అంటే తుపాకులతో పట్టుకున్న విప్లవం కావకపోవచ్చు, కత్తులు కటార్లు పట్టుకున్న విప్లవం కాకపోవచ్చు, ఎలాంటి విప్లవం అంటే ఇది నిశ్శబ్ద విప్లవం, చాలా నిశ్శబ్ద విప్లవం. రగులుతున్నాయి గుండెలు, కొద్దిమంది చేతుల్లోని సంపాద పెరిగిపోయి మిగతా వాళ్ళందరినీ తొక్కేసి మనం వీళ్ళకి భయపడి వీళ్ళ అడుగుజాడల్లో మన కాళ్ళు మొక్కుతూ ఉండాలి, బాన్సం ద్వారా నీ కాళ్ళు మొక్కుతానని అనాల్సిన దుస్థితి మనకి.
ఆ దుస్థితి నుంచి విముక్తి చేయడానికి జనసేన పుట్టింది. మీరు ఎంత గొప్పవాళ్ళైనా కానీ, ఎన్ని వేల కోట్లైన వాళ్ళైనా కానీ, ఆ దుస్థితి నుంచి మేము పోరాటం చేయడానికి, ప్రజల్ని ఆ పీడల నుంచి బయటికి తీసుకురావడానికి జనసేన చాలా బలంగా కంకణం కట్టుకొని ఉంది. యురేనియం ప్లాంట్ నుంచి మాడు నాకు చూపించను, చూపించు. అంటే కడప జిల్లా రాయలసీమ వెనకబడిపోయింది. వెనకబడిపోయింది అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఈరోజుకి బద్వేలకి సోమసిల నీళ్లు కావాలని చెప్పే డిమాండ్, ఇంకా పొద్దుటూరు కూడా ఇంకా మాకు నీటి ఎద్దడి తీర్చమని చెప్పే డిమాండ్, పులివెందులకి యురేనియం తవ్వకాల్లో మాకు కలుషితం అయిపోతున్న డిమాండ్, ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలకు వెళ్ళకపోతే ఇవి మాట్లాడేది ఎవరు? మీరు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ సమస్యలను చచ్చిపోవాలా? జనం దాహంతో చచ్చిపోవాలా? రాయలసీమ ప్రజలు ఇదేనా? రాయలసీమ ప్రజలు మీకు ఇచ్చే కృతజ్ఞత ఇదేనా? ఇలాగేనా రుణం తీర్చుకునేది? ఒకసారి మీరందరూ ఆలోచించండి. సీమని గొంతు చించుకుంటే కాదు. సీమ ఎలాంటి సీమ? చదువుల సీమ ఇది, రౌడీల సీమ కాదు, ఫ్యాక్షన్ సీమ కాదు, ఇది రతనాల సీమ, ఇది రాయల వారి వెళ్ళిన సీమ. ఇది నీటి అవసరాలు లేకుండా ప్రతి చోట నీటి తటాకాలతోటి వ్యవసాయం చేసిన సీమ ఇది. అక్కడ కోస్తా జిల్లాల్లో ఎన్ని లైబ్రరీలుగా ఉన్నాయో తెలియదు, కానీ మన రాయలసీమలో అన్ని లైబ్రరీలు, ఎన్ని గ్రంథాలయాలు. అందుకని ఇంత చదువు ఉండబట్టే ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ వీళ్ళింతమంది చదువుకొని ఈరోజుకి మనం వీళ్ళందరి చుట్టూ చేతులు కట్టుకొని బాన్సం ద్వారా కొంచెం మమ్మల్ని మంచిగా చూసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అంటే మనం ఎదగకూడదని కోరుకుంటున్నారు. మీరు మార్పు రావాలి మీలో. ఉదాహరణకి పులివెందుల యురేనియం తవ్వకాలు ఉన్నప్పుడు అబ్బాయి పేరండి ఆ రోజున, ఏం పేరు మీ పేరు? యురేనియం తవ్వకాల గురించి ఒక నవయువకుడు భరత్ రెడ్డి కడప యురేనియం అడ్డగోలుగా తవ్వుతుంటే కలుషితం అయిపోతా ఉంది. ఒక నాయకుడు లేడు తన పక్కన అండగా, ఒక చిన్నపాటి యువకుడు ఒకసారి పైకి రా. రెడ్డి అంటే రక్షించేవాడని చెప్పానే నేను, చెప్పే రెడ్డి ఇది అందరి బాగో కోరుకున్న రెడ్డి, గుండె దిట్టి ఉన్న రెడ్డి, గుండె ధైర్యం ఉన్న రెడ్డి. కలుషితం అయిపోతుంటే కలుషితం పోగొట్టుకోవాలి, కలుషితం జరగకూడదని కోరుకున్న రెడ్డి. నేను కోరుకుంటుంది, కులానికి నేను ఇంత గౌరవం ఎందుకు ఇస్తానని చెప్తున్నానంటే, నాకు సామాజికంగా నాకు ఇష్టం, నాకు ఒక కులం పట్ల వివక్ష వహించేవాడిని కాదు. అందరూ కోరుకుంటుంది ఎవరైనా సరే మానవత్వానికి నిలబడాలి, మానవత్వానికి అండగా ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని జనసేన పార్టీలో రేపు పొద్దున చెప్తున్నాను, ఇలాంటి వ్యక్తి నాకు నాయకుడు అయిపోతాడు, గుర్తుపెట్టుకో. ఎందుకన్నానంటే నాయకులు మీలో నుంచి పుట్టిస్తానని చెప్పాను కదా, ఇలాంటి వ్యక్తులే నాయకులుగా చేసేస్తాను. పెద్ద నాయకులు మనకు అండదండగా ఉన్నారా? సరే సరే, లేదంటే కొత్త వాళ్ళని యువరక్తంలోంచి ఒక్కొక్కరు లేపుతాను.
రాయలసీమలో అందరు బాంబులు సిరేస్తారంట. నేను చెప్తున్నాను, నా మాటలే బాంబుల్ని మొత్తం వెదజల్లుతున్నాను. విస్ఫోటనం జరగాలి, ఒక సామాజిక విప్లవం బయటికి రావాలి, ఫ్యాక్షన్ సంపవాలి. మన యురేనియన్ అడ్డగోలుగా చేస్తూ ఉంటే ధైర్యంగా ఉన్న యువత, భరత్ లాంటి యువకులు బయటికి రావాలి. ఆ మువ్వెన్నెల జెండా పొగరగా తలగిరేస్తూ ఉంది, దాని తాలూకు పొగరని అటు పాకిస్తాన్ నుంచి మన దేశం దాకా అందరికీ చెప్పుకోగలగాలి. ఇది నేను కోరుకుంటున్న మార్పు. నేను మీకు కోరుకుంటుంది కూడా, ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఇంతమంది యువకులు ఉన్నారు, నేను మీ అందరినీ కోరుకుంటుంది కూడా, కొత్త తరానికి అవకాశం ఇవ్వండి. డబ్బులు ఉన్నా లేకపోయినా రాజకీయానికి మీకు త్రికరణ శుద్ధిగా ఉంటే డబ్బులు దానంతటికే వస్తాయి. ప్రజలు పెట్టుబడి, మీ మాటలు, మీ త్రికరణ శుద్ధి. ఈ రోజున భరత్ని ఎందుకు పిలిచానంటే పాపం ఎవరు అండగా లేరు తనకి. ఒక్కడే కొద్దిమంది స్నేహితులు వేసుకొని తిరుగుతూ ఉంటే నా కదిలిపోయిన అబ్బాయి మాటలు విని ఇలాంటి యువకులు ఉన్నారు. ఇలాంటి యువకుల్ని పుట్టించిన కడప ఇది, ఇలాంటి యువకులు ఉన్న రాయలసీమ ఇది. అలాంటి యువత బయటికి రావాలి. మనకు కావాల్సింది బాంబులు విసిరే యువత కాదు, బాంబులు విసిరే చేతుల్ని పట్టుకొని ఆపగలిగే యువత కావాలి. మనకి గుండె ధైర్యం ఉన్న యువత కావాలి. నేను గుండె ధైర్యం ఉన్న వ్యక్తిని, తెగింపు ఉన్న వ్యక్తిని, మార్పు కోసం పీక తెగ్గోసుకునే వ్యక్తిని. నేను మార్పు కోసం వచ్చాను. శాంతి భద్రతలు బాగుండాలి, మీకు అండగా నిలబడేవాడిని. నేను ఒకటే, ఓటమి భయం లేదు నాకు. అందరూ ఓటమి భయం. 2019లో నువ్వు ఎలా గెలుస్తావు, ఎలా ముఖ్యమంత్రి అవుతావు అంటే తొడగొట్టే చెప్తున్నాను, ఎవరినో నాపేది. నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరినో నాపేది. మీకు ఆపగలిగే సత్తా ఉందా, నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా? రండి, కొట్టుకుందాం, రండి కొట్లాడుకుందాం, రండి రండి, మీ తల నా తల ఎగిరిపోవాలి, రండి రెడీ దానికి సాయి. నాకు భయాలు లేవు. ఒట్టి చేతులతో వచ్చిన వాడిని, పుట్టినవాడిని. ఆస్తులు లేకుండా ఉంటాయా? పుట్టినప్పుడు పోయేటప్పుడు ఆస్తులు ఉంటాయా? ఒంటి మీద చొక్కా వేసుకొని వస్తే ఇంటికి ఒంటి మీద చొక్కాతోనే వెళ్తాను, అంతే అంత అదే నా ఆస్తి. ఉంటాయేమో ఇల్లు, వాకిళ్ళు, వాటి మీద నాకు మమకారం లేదు. కుటుంబాలు ఉన్నాయేమో, బిడ్డలు ఉన్నారేమో, నేను తండ్రిని జాగ్రత్తగా చూస్తున్నా బిడ్డల్ని, కానీ వాళ్ళకి ఏమైపోతారని చెప్పి నా ప్రజల్ని, నా అన్నదమ్ముల్ని నేను వదలను. ఉన్న కుటుంబం కంటే కూడా నాకు ఈ కుటుంబం చాలా ముఖ్యం. అలాంటి కుటుంబం కోసం బతికేవాడిని. అందుకనే మా మేనల్లుడు ఎంపీ అండి, మా అన్న పెదనాన్నగారి అబ్బాయి ఎంపీ, మా దూర బంధు మా పిన్ని కొడుకు ఎమ్మెల్యే, మొత్తం చుట్టేయండి ఆయా, మొత్తం ఇళ్లలో చుట్టేయండి, బయటకు వద్దు ఇంకా అధికారం మొత్తం మీరే, తిప్పి చంపేయండి మమ్మల్ని, తొక్క అవతల తోపండి మమ్మల్ని. ఇంకెవరు ఎమ్మెల్యేలు అవ్వద్దు, ఇంకెవరు చట్టసభలో ప్రాతినిధ్యం ఉంది, మొత్తం మొత్తం కుటుంబంలో చెప్పండి అమ్మ, మొత్తం లడ్డూలు తిప్పినట్టు చెప్పండి, మొత్తం తిరుపతి లడ్డూలు తిప్పినట్టు చెప్పండి. తిరుపతి లడ్డు అందరికి పంచుతారు, వీళ్ళు చేసిన లడ్డూలు వీళ్ళే తింటారు మొత్తం. అలాగే వీళ్ళందరూ నన్ను ఎలా బద్నాం చేస్తున్నారో చెప్తా. రాయలసీమ ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ కావాలని డిమాండ్ ఉంది. ఖచ్చితంగా దీన్ని నేను ముందుకు తీసుకెళ్తాం, ఎందుకంటే ఇది ఒకచోట వికేంద్రీకరణ జరగాలి. మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయితే మీకు ఇబ్బందులు ఉన్నాయని. అంటే నా దృష్టికి చాలా చోట్ల గల్ఫ్లోకి వెళ్తూ ఉంటాను, దుబాయ్కి వెళ్తూ ఉంటాను, విదేశాలకు వెళ్తున్నప్పుడు చాలామంది అన్నదమ్ములు వచ్చి, అన్న ఇక్కడ మన రాయలసీమకు సంబంధించిన, రాయలసీమకు సంబంధించిన ఆడపడుచులు అక్కడ ఇరుక్కుపోయారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, గల్ఫ్లో ఇరుక్కుపోతే
ఒక్క రాయలసీమ నాయకులు పట్టించుకుంది లేదు. గల్ఫ్లో మన ఆడపడుచులు మాన ప్రాణాలు అక్కడ క్షోభకు గురవుతూ ఉంటే పట్టించుకొని చట్టసభల్లో గొంతెత్తిన నాయకులు కరువయ్యారు మనకి ఈ రోజున. జనసేన చిన్నపాటి గొంతెత్తితేనే 8 మంది అనంతపురం నుంచి ఆడపడుచుల్ని బయటికి తీసుకురాగలిగాం. అంటే నిజంగా ఉద్యోగాలు కావాలి అంటే ఇక్కడ మీరు రాస్తుంది నాకు తెలుసు, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ కానీ, పొద్దుటూరు పాల ఫ్యాక్టరీ కానీ, కడప ఉక్కు, కడప ఉక్కు మన హక్కు అది. ఎందుకంటే గని ఎంత ఉంది ఏమంటారు, మన గనిలో క్వాలిటీ గని లేదంటారు. అలాగే మరి యురేనియం తవ్వుకెళ్ళిపోవచ్చే, యురేనియం క్వాలిటీ ఉందే, దాన్ని సరిగ్గా తీసుకెళ్లే పరిస్థితులు కూడా లేవే. అంటే దీని గురించి పోరాటం ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా మనకు ఉక్కు గని కావాలి అంటే, నేను గొంతెత్తి ఈ రోజున ప్రధానమంత్రి గారిని కూడా బలంగా మాట్లాడగలనంటే, వైసీపీ నాయకులందరికంటే కూడా, తెలుగుదేశం నాయకులందరికంటే కూడా నాకు ప్రధానమంత్రి గారు బాగా తెలిసిన వ్యక్తి. ఆయనకి నేనంటే ఇష్టం అయినా కానీ నేను గొడవ ఆయనతో పెట్టుకున్నాను దేనికంటే, స్పెషల్ కేటగిరీ అనే స్టేటస్ మీద ఆయన మాట వెనక్కి వెళ్ళిపోయినందుకు దానికి నేను బలంగా గొడవ పెట్టుకున్నాను. వ్యక్తిగత ఇష్టం ఉన్నంత మాత్రాన నేను వ్యక్తిగతంగా వ్యక్తికి ఆయన గౌరవం ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలు నేను తాకట్టు పెట్టను, అది మర్చిపోకండి. అలాగే మనల్ని దెబ్బ కొట్టిన భారతీయ జనతా పార్టీ, మనకి అండగా నిలబడలేని భారతీయ జనతా పార్టీని కాదని రాష్ట్ర ప్రయోజనాలకు నిలబడ్డాను. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా కానీ, ప్రజాక్షేమం కోసం ఉన్న సిపిఐ సిపిఎం పార్టీలతోటి మనస్ఫూర్తిగా ఎందుకు జతకట్టామంటే, 2019లో ప్రజాపోరాటాలతోటి సరికొత్త ప్రభుత్వం కావాలి, అది వామపక్షాలతో కూడిన జనసేన ప్రభుత్వం కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిపిఐ సిపిఎం నాయకులందరికీ మనస్ఫూర్తిగా మీ మద్దతుకి మీ నిలబడినందుకు పేరు పేరున మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంటే ఇక్కడున్న అగ్రిగోల్డ్ దగ్గర నుంచి, ఆయుష్ హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రతిదీ, ఇవన్నీ ప్రత్యేకించి ఎందుకంటే 14th ఫార్మేషన్ డే జనసేన పార్టీది, ఆ రోజున ప్రతి సమస్య మీద ఆవిర్భావ సభలో నేను అన్నీ మాట్లాడతాను. సంపూర్ణమైన మేనిఫెస్టోని కూడా అది 14th పెట్టాలని కోరుకున్నా కానీ సమయభావం కొద్ది రోజులు లేట్ అయ్యేలా పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ఇవన్నీ ప్రస్తావిస్తాను ఆ రోజున. అందుకని దయచేసి అప్పటిదాకా మీరు నాకు సహనం ఇవ్వాల్సిన సహనం పాటించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఏంలా రెవల్యూషన్ హ్యాస్ బిగన్ అనే పదానికి, విప్లవం మార్పుకి, ఇంతమంది యువతకి ఉద్యోగాలు కావాలి అంటే, ఉదాహరణకి నా మీద కేసులు ఉన్నాయనుకుందాం, ముఖ్యమంత్రి గారిని తిట్టలేను, ప్రధానమంత్రి గారిని తిట్టలేను, ఏదన్నా మాట్లాడితే ఎందుకు మా వాళ్ళకి ఇలా చేశారు, పరిశ్రమ పెట్టలేదంటే పిఎంఓ ఆఫీస్ నుంచి ఇలా చూపిస్తారు, నీ మీద ఛార్జ్షీట్ ఉంది ఏం చేయమంటావు అని మాట్లాడలేను. నాయకులకి క్రిమినల్ కేసులు ఉంటే సమస్య ఏంటంటే మన వైపు మాట్లాడలేరు, అది వాళ్ళు తప్ప ఉప్ప అనే కంటే కూడా మనకి న్యాయం జరగదు అంతే. నేను చెప్తా ఉన్నాను, నాకు వ్యక్తిగతంగా నాకు సంపాదన మీద అవసరం లేదు, అందుకని మీకు నేను అండగా నిలబడి పోరాటం చేయగలను. నందికొట్కూరులో కొణిదెల గ్రామం ఎలా ఉందో, కొణిదెల ఇంటి పేరు ఎలా ఉందో, ఒక రోజున రాయలసీమ, రాబోయే రోజుల్లో రాయలసీమ జనసేన అడ్డా అవుతుంది. ఒకటే, ఇన్ని దశాబ్దాలు కొన్ని కుటుంబాలకి పల్లకీలు మోసాం, ఇన్ని దశాబ్దాలు మోసాం ఒకే కుటుంబాలకి, కొన్ని కుటుంబాలకి చాలు, మోసిన పల్లకీలు చాలు. కొత్త నాయకులు రావాలి, కొత్త ప్రభుత్వాలు రావాలి, మాట మార్చే నాయకులు కాదు, మాట నిలబెట్టుకునే రాజకీయ నాయకులు కావాలి,
నేను కోరుకుంటుంది ఒకటే, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అని చెప్పి ఓసీలకు అసలు హాస్టల్స్ అది గవర్నమెంట్ కల్పించదు అనుకోండి, అందరికీ కలిపి కామన్ స్కూల్ సిస్టమ్ పెడదాం, కామన్ కాలేజ్ సిస్టమ్ పెడదాం, అందరికీ సమానమైన అవకాశాలు రావాలి, అందరం ఒకటే చోట చదువుకోవాలి, అలాంటి పరిస్థితులు నేను తీసుకొస్తాను. ఎందుకంటే నా ఇంట్లోనే ఇన్ని మతాలని ఇంత వ్యత్యాసాన్ని భరించగలిగిన వాడిని, అర్థం చేసుకున్న వాడిని, దాని ఆలోచన విధానాన్ని నేను సమాజంలో తీసుకొస్తాను. అందుకని ముఖ్యంగా ఏ మూలకి వెళ్ళినా మాకు ఉద్యోగాలు లేవు, మనకి మైదుకూరులో ఇంకా నీటి ఎద్దడి ఉంది, ఇలాంటివన్నీ ఇంకా సోమశిల ప్రాజెక్టు కావాల్సింది, మనకు నీళ్లు రావాలన్నాయి ఒక్కొక్క నియోజకవర్గానికి, ఇవన్నీ మాట్లాడాలి అంటే స్వార్థమైన రాజకీయ నాయకుల వల్ల కాదు, మీకు అండగా నిలబడే వ్యక్తులు కావాలి, మీ ఇంట్లో వాడై ఉండాలి. నేను ఉన్న కుటుంబాన్ని వదిలి నా కుటుంబం కోసం వచ్చాను, ఇంత పెద్ద కుటుంబం, నా కుటుంబానికి కులం లేదు, నా కుటుంబానికి మతం లేదు, నా కుటుంబానికి ప్రాంతం లేదు, మీరందరూ నా కుటుంబం. నేను ఈ రోజున రాయలసీమ నేల మీద నుంచొని చెప్తున్నాను, కడప జిల్లా మీద నుంచొని చెప్తున్నాను, మీకు నేను అండగా ఉంటాను, నేను పారిపోను, కష్టాలు వస్తే మీకు అండగా ఉంటాను, దెబ్బతింటే నేను కూడా దెబ్బతింటాను, ప్రాణం పోతే నాకు కూడా పోదు, కానీ నేను మీకు అండగా ఉంటాను. ఈరోజున నేను చెప్పాను నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని. నా చెల్లెలు మా ఆడపడుచుకి మొన్న కర్నూలుకి వెళ్ళినప్పుడు కూడా అందరూ ముస్లిం మతస్థుల్ని ఓట్ల బ్యాంక్గా చూస్తారు, కానీ ముస్లిం మతస్థులు నా కుటుంబంగా చూసుకుంటాను. ఎందుకంటే ముస్లిం మతస్థులు అందరూ ఓట్లేసేసుకుందాం, ఎక్కడో పాకిస్తాన్లో యుద్ధం జరిగితే ఇక్కడ ఉలిక్కి పడాల్సిన అవసరం ఉందా మన 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 సోదరులకి, మన సోదరు మన సోదరిమణులకి? మేము ఒకటే కోరుకున్నాం, నా చెల్లికి నేను మాటిస్తున్నాను, మీరు బలంగా ఉంటారు, మీ మీద ఎలాంటి వివక్ష ఉన్నా కానీ, ఎలాంటి దాడులున్నా కానీ నేను మీకు అండగా నిలబడతాను, అండగా నిలబడతాను. అలాగే ముస్లింలో చాలా విపరీతమైన దారిద్ర్య దిగువరేఖలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఉన్నతమైన చదువులు కానీ, విద్యావకాశాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ బలంగా లభించేలా జనసేన పార్టీ కృషి చేస్తుంది, మీ అందరికీ అండగా ఉంటాం. ఎందుకంటే నేను కోరుకునేది మత సహనాన్ని కోరుకుంటాను, మత ఐక్యతని కోరుకుంటాం. అందుకనే ఎవరైనా సరే ఈ రోజున నేను కడప దర్గాకి పోతా ఉన్నాం, మీకు ఈ మీటింగ్ తీసుకోబోయి ఈ మీటింగ్ నుంచి, ఎందుకంటే మన దేశం అనేక మతాలు అనేక సంస్కృతుల కలయిక మంది, వీరందరి కోసం జనసేన పార్టీ కట్టుబడి ఉంటుంది, మీ అందరికీ అండగుంటామని తెలియజేసుకుంటూ సర్వ మతాలు సర్వ కులాలు సర్వులందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకి ఆడపడుచులకి మాన ప్రాణ సంరక్షణ మొదట బాధ్యతగా తీసుకుంటాను. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి బయటికి తిరిగి రావాలంటే మీ మీద ఎవరైనా ఒంటి మీద చెయ్యేస్తే చెయ్యి నరికేసే అంత బలమైన చట్టాలను తీసుకొస్తాం. అలాగే ఇక్కడున్న యువతకి మీరు చదువులు చదువుకొని క్యాపిటేషన్ ఫీజులు కట్టి ఫీజులు కట్టేసిన పరిస్థితిలో ఉండి ఉద్యోగాలు లేక అటు బెంగళూరు అటు పోతా ఉన్నాం, మన రాయలసీమలో ఇంత నేల ఉంది, పరిశ్రమలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, నాయకులు మనక లంచాలు అవసరం లేదనుకుంటే బోల్డన్ని పరిశ్రమలు వస్తాయి, వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్తకి మీరు మాకు ఎంత డబ్బులు ఇస్తారంటే పారిశ్రామికవేత్తలు పారిపోతారు, డబ్బులు ఇవ్వకపోతే కొడతామంటే పారిశ్రామికవేత్తలు పారిపోతారు, మేము పారిశ్రామికవేత్తలు అండగా చేర్చుకుంటాం, రాయలసీమలో పెట్టుబడులు పెట్టిస్తాం, అందరికీ మీ అందరు మనందరికీ ఉపాధి అవకాశాలు వచ్చే బలమైన నాణ్యతతో కూడిన విద్యావకాశాలను తీసుకొస్తాం. ఇవన్నీ తెలియజేసుకుంటూ నా మీద భరోసా పెట్టండి, మీకోసం పనిచేసామని తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జన సైనికులపైన దాడి పొద్దుటూరా
అంటే నేను ఒకటే మాట్లాడుకున్నాను ఆఖరి ముగింపు మాటలుగా, ప్రతిపక్షానికి జనసేన పార్టీ ఏమి లేదంటే మీరు మా గురించి ఎందుకు భయపడుతున్నారు? మా సైనికుల మీద మీరు ఎందుకు దాడి చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అసలు మమ్మల్ని గుర్తించకూడదు అనుకుంటే మమ్మల్ని ఎందుకు మీరు మాట్లాడితే పదే పదే న్యూస్లో లాగుతారు? అంటే మాకు బలం లేదని చెప్తేనే మాకు బలం ఉందని చెప్తున్నారు వాళ్ళు. మనల్ని గుర్తిస్తున్నారు అంటే, మన గురించి మాట్లాడుతున్నారంటే మనకు బలం ఉందని అర్థం. మన మీద దాడి చేస్తున్నారంటే వాళ్ళు బలహీన పడుతున్నారని అర్థం. కానీ సభాముఖంగా చెప్తున్నాను, కడప నడిబొడ్డును కూర్చొని చెప్తున్నాను, మా జన సైనికుల పైన దాడి చేసే ప్రతి వ్యక్తికి చెప్తున్నాను, అయ్యా నా పేరు పవన్ కళ్యాణ్, మా వాళ్ళ మీద దాడి చేస్తే అయ్యా నేను మెత్తని వ్యక్తిని కాదయ్యా, చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామయ్యా, మర్చిపోకండి, ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోకండి. మేము చావలేని వాళ్ళం కాదయ్యా, ఒక్కొక్కళ్ళు తోలు తీసేస్తామయ్యా, మీకు గుర్తుపెట్టుకోండి, తోలు తీసి ఎండగడతాం, పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా వాళ్ళ మీద జన సైనికుల మీద ఒక్క దాడి చేస్తే తోలు తీసి ఎండగడతాం, మర్చిపోకండి. మా వాళ్ళ మీద ఒక్కరి మీద అయినా సరే దాడి చేశారా, తోలు తీసి ఎండగడతాం, మర్చిపోకండి. మాకు పౌరుషాలకు తక్కువ లేవు, ధైర్యానికి తక్కువ లేవు, తెగింపలకు తక్కువ లేవు, కాబడతారు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి భారత మాతకి చేసేది పలుకు సమరముగిద్దాం, భారత్ మాతకి, భారత్ మాతకి, భారత్ మాతకి, జై హింద్. జనసేన జెండా గండర 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 గండా గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా.